త్వరలో జరగనున్న బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు మరెన్నో సౌకర్యాలు కల్పించాలని నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ను టీడీపీ నేత కోటంరెడ్డి గిరితరెడ్డి కోరారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ ను ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయనకు వివరించారు. ఈ పండుగకు వచ్చే లక్షలాది మంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కమిషనర్ ని ఆయన కోరారు. అనంతరం కోటంరెడ్డి గిరితరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు పఠాన్ సాబిర్ ఖాన్, కనుపర్తి గంగాధర్, మన్నేపల్లి రఘు, టీడీపీ నాయకులు శంషుద్దీన్, అరవ శ్రీనివాసులు, దాట్ల చక్రవర్తన్ రెడ్డి, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శాసనసభ్యులు కోటంరెడ్డి సేరెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా కమిషనర్ గారిని, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా రెండు విషయాల మీద ఈరోజు కలిసాం. ఒకటి, ఏదైతే వచ్చే నెలలో బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ జరుగుతుందో దానికి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలా, వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా పూర్తిగా అన్ని విధాల బాగుండే విధంగా చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రొట్టెల పండుగ కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఆ దర్గాకు సంబంధించిన విషయాల్ని కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి టెండర్లన్నీ కూడా పిలుచున్నారు. ఎక్కడ నాణ్యత ప్రమాణ ఎక్కడ కూడా రాజీపు లోపం లేకుండా అన్ని విధాలా కూడా క్వాలిటీగా ఉండేటట్టు ఒక అంగరంగ వైభవంగా దీన్ని జరపాలనే ఉద్దేశంతో వారికి సూచనలు సేదరెడ్డి గారు ఇచ్చిన మీదట మేమంతా కూడా కలిసి మాట్లాడడం జరిగింది. మరొక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి పూర్తిగా టెండర్లన్నీ కూడా పూర్తయి, పనులన్నీ కూడా మొదలై ఇన్ టైంలో ఎండ దాకా కాకుండా ఇన్ టైంలోనే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా చూడడమే ధ్యేయంగా అందరం కూడా కలిసి పనిచేస్తామని అటు అధికారులు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి సహకారంతో, శాసనసభ్యులు సేరెడ్డి గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేట్లు అందరి సహకారం తీసుకొని అన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కొన్ని సమస్యల్ని, కొన్ని దగ్గరలో ఇబ్బందికరంగా రోడ్లు తవ్వేయడం, ట్రైన్లు అన్నీ కూడా ఉన్నాయి, వర్షాకాలం రాబోతుంది, దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కొన్ని వారికి రిక్వెస్ట్ చేశాం. తప్పకుండా అవన్నీ కూడా చేద్దామని కూడా సానుకూలంగా కమిషనర్ గారు స్పందించడం జరిగింది. కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు, మేయర్ భర్త అని చెప్పి ఆరోపణలు వస్తాయి. అలాగే కాలయాపన చేస్తాం. ఈ కలిసిన సందర్భంలో, మాటల సందర్భంలో దాన్ని కూడా కమిషనర్ గారిని అడగడం జరిగింది. సార్, ఈ కార్పొరేషన్లోనే అత్యంత భారీ కుంభకోణం ఈ ఫోర్జరీ జరిగిన విధానం ఇంకెక్కడా జరగకూడదంటే దాని మీద చాలా సీరియస్గా యాక్షన్ ఉండాలని అటు మంత్రి గారు, శాసనసభ్యులు సేరెడ్డి గారు ఇద్దరు కూడా ఇప్పటికే కమిషనర్ గారికి చెప్పున్నారు. అయితే పూర్తిగా మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద చాలా సీరియస్గా తీసుకొని దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారో, అది అధికారులైనా అనధికారులైనా రాజకీయ నాయకులైనా ఎవరు దాన్ని వెనుకున్నా కూడా పూర్తిగా దానిపైన విచారణ జరిపి అతి త్వరలో కూడా చర్యలు తీసుకోబోతున్నామని కూడా చెప్పారు. అంతేకాకుండా దీని మీద పూర్తిగా విజిలెన్స్కు కూడా 13-6 తారీఖు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ గారికి కూడా పూర్తిగా దీనిపైన విచారణ జరపాలని, ఎవరెవరు దీంట్లో ప్రస్తుతానికి పాత్రదారులు ఉన్నారో అవన్నీ కూడా పేర్లతో సహా రాసి విజిలెన్స్కి రాసున్నారు. వీలున్న త్వరలో ఇవన్నీ కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలుపుతున్నారు. ఎస్పీ గారితో మాట్లాడినారు, అందరితో మాట్లాడినారంట. అయితే నేను ఇంకో మాట కూడా చెప్పాను సార్కి ఇప్పుడు, సార్ ఏదో దీంట్లో ఇద్దరు అధికారులు ఎవరో ఇద్దరు అనధికారతకి వదిలేకూడదు సార్ దీన్ని. ఈ సిస్టంలో ఈ
ఫోర్జరీ సైన్ సిస్టంలో ఎక్కడ నుంచి ఈ ఫైలు అప్లోడ్ అయింది, అంటే ఏ లైసెన్స్ హోల్డర్ నుంచి ఈ ఫైల్ అప్లోడ్ అయ్యి మీ ఇంజనీరింగ్ విభాగానికి వచ్చింది, ఇంజనీరింగ్ విభాగం నుంచి ఏ విధంగా ఫోర్జరీ జరిగిందనే దాని మీద మీరు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు, అధికారుల మీద అనధికారుల మీద దీని మీద రాస్తామని చెప్పారు, సంతోషం సార్. కానీ ఏ లైసెన్స్ హోల్డర్ దగ్గర నుంచి అప్లోడ్ అయింది, ఆ లైసెన్స్ హోల్డర్ దగ్గర దగ్గర నాకున్న ఇది ఇన్ఫర్మేషనే, ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఒక నలుగురు కార్పొరేటర్లు ఆనాటి అధికార కార్పొరేటర్లు, నలుగురు కార్పొరేటర్లు ఈ లైసెన్స్ హోల్డర్ని బెదిరించి ఈ విధంగా అప్లోడ్ చేయమని చెప్పున్నారని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. దీనిపైన కూడా లైసెన్స్ హోల్డర్ని పోలీసు విచారణ చేసి వారి వెనక ఈ నలుగురు కార్పొరేటర్లు ఎవరున్నారో వారిని కూడా వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మీరు ఒక్కసారి పోలీసు వారికి సూచన చేయాలని చెప్పినప్పుడు తప్పకుండా ఎవరైతే లైసెన్స్ హోల్డర్ ద్వారా ఈ ఫైల్స్ అప్లోడ్ అయినాయో వారిని విచారించి ఎవరెవరు దీన్ని అనుకున్న ఎంత పెద్దవారైనా అది కార్పొరేటర్లైనా ఆనాటి అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులైనా ఎవరిని వదిలే ప్రశ్నే లేదు. లైసెన్స్ హోల్డర్ని పోలీస్ ఎంక్వైరీ చేయమని కూడా వారికి కూడా సూచన చేస్తా. ఆ పోలీస్ ఎంక్వైరీ తర్వాత దీని వెనక ఎవరున్నా కూడా అది కార్పొరేటర్లు ఉన్నా వైసీపీ ముఖ్య నాయకులు ఉన్నా అధికార పార్టీ నాయకులు అలాంటి ఎవరున్నా కూడా వీటిలో రాజీ పడలేదు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక పెద్ద అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు నగరం, ఈ నగర మున్సిపల్ కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారంటే ఇదేదో చిన్న చిత్త విషయం కాదు, చిన్న చిన్న వారు చేసే సబ్జెక్టులు కాదు ఇవి. అతి పెద్ద నాయకులు బడాబడా నాయకులు అధికార పార్టీ ఇన్ఛార్జీలు కాన్నించి ఆనాటి సీనియర్ కార్పొరేటర్లకు ఉన్న వారందరూ కూడా దీని వెనక లేకుంటే అంత ధైర్యం ఉండే పరిస్థితి లేదు అని మేము అనుకుంటున్నాం. దాన్ని కూడా సార్కి చెప్పాం. తప్పకుండా ఈ లైసెన్స్ హోల్డర్లు అందరినీ కూడా దీన్ని ఎవరు ఏ లైసెన్స్ హోల్డర్ ద్వారా ఈ ఫైల్స్ అన్నీ కూడా అప్లోడ్ అయినాయో వారందరినీ కూడా పోలీసు విచారణ చేసి వారిని ఎవరెవరు ప్రెజలు పెట్టారో వెనకున్నారో అవి కూడా వెలికి తీస్తామని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నెల్లూరు కార్పొరేషన్ ఒక మంచి పేరుతో నడవాలా అనే ఉద్దేశంతో కూడా కమిషనర్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. తప్పకుండా ఈ విషయంలో అన్ని విధాల తగు చర్యలు తీసుకుంటామని మేము అనుకుంటున్నాం. మరి కొద్ది రోజులు చూసిన తర్వాత అటు మంత్రివర్యులతో కానీ శాసనసభ్యులతో మాట్లాడి ఇంకేదన్నా దీంట్లో ముందుకు పోని వెళ్ళాల దానికి కూడా తగు చర్యలు వారి ద్వారా తీసుకునే విధంగా కూడా అవుతాయని కూడా మీకు తెలియజేస్తుంది. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రపంచరం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివైస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం కావని చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావలి. హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదల పొన్నిధి, సామాజిక సేవా తత్పరులు, దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారికి కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుపోయిన జనార్దన్ గౌడ్, గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు గంగపట్నం.